మీడియాలో ఉద్దేశపూర్వకంగా రాయడమా లేకపోతే కనుక ఒక అంటే లీక్ అంటారు, ఒకసారి ఊరికినే జనంలోకి ఒక ప్రచారం తీసుకెళ్ళి దాని పర్యవసానాలు ఎట్లుంటాయో అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయడం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ జనసేనలతో కలిసి తెలుగుదేశం ప్రయాణించినప్పుడు మొన్నటిసారి పవర్లోకి వచ్చింది 2014లో. అంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణించినప్పుడు ఒకసారి పవర్లోకి వచ్చింది. ఒకసారి పవర్లో ఉండగానే పవర్ పోవడానికి కూడా కారణమైంది ఇద్దరి కూటమికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలవడానికి సిద్ధంగా లేదు, జనసేన కూడా కలవడానికి సిద్ధంగా లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జనసేన వెంట లేకపోతే ఓటమి ఖాయమన్నటువంటి భయం మాత్రం తెలుగుదేశం శ్రేణుల్లో 70% మందికి ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య కమ్మ కాపు సామాజిక వర్గాలకు సంబంధించి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో వీళ్ళిద్దరి మధ్యనే బద్ధవైరం ఉంటుంది. వ్యాపారాలలో కానీ, పరిశ్రమలలో కానీ, ఆస్తులలో కానీ, రాజకీయ వివాదాల్లో కానీ. బట్ ఇద్దరిని పవర్లో లేనప్పుడు ఇద్దరు కలిసినే సాగుతారు, పవర్లోకి రాగానే తమని తొక్కేస్తుంటారన్నది కాపు సామాజిక వర్గంలో తెలుగుదేశం అసోసియేటెడ్ కమ్మ సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ఆగ్రహం. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికంటే రెడ్డి సామాజిక వర్గం ప్రమాదం అన్నటువంటి కోణాన్ని ఇప్పుడు చెబుతూ ప్రస్తుతం కలుపుకెళ్లేటువంటి ప్రయత్నం మొన్నటిసారి స్థానిక ఎన్నికల్లో చేసింది. జనసేన పేరుకి బీజేపీతో ఉన్నా సరే గ్రౌండ్ లెవెల్లో మాత్రం తెలుగుదేశం పార్టీతో కొందరు నేతలు చేశారు. అప్పట్లో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామన్నా ఏం తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఒక మీడియాలో, అంటే అటు తెలుగుదేశం ఫేవర్ కాదు, ఇటు వైసీపీ ఫేవర్ కాదు, కాస్త తటస్థంగా ఉండేటువంటి ఒక మీడియాలో ప్రొజెక్ట్ అయినటువంటి అంశం, పవన్ కళ్యాణ్ ముందుకు ఒక ప్రపోజల్ ముందుకు వచ్చింది. 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్, 2.5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నటువంటి ప్రపోజల్ ఆయన ముందుకు పెట్టారు అన్నది. ఇది ధృవీకరణ కాని వార్తే, బట్ ఆ ఛానల్ ప్రొజెక్ట్ చేసిన వార్తే. అంటే వాళ్ళు టీఆర్పీస్ కోసం చేయొచ్చు, లేదంటే ఇలా ఉంటే బెటర్ అన్నటువంటి ఒక ప్రపోజల్. అంటే ట్రాపింగ్ న్యూస్ అంటారు, అంటే అవతల వాళ్ళకి ఈ వైపుకి లాగేటువంటి వార్తలైనా అయి ఉండొచ్చు, లేదంటే ఎయిర్ న్యూస్ అంటారు, గాల్లో ఒక రాయేస్తే అవతల ఉన్నటువంటి వాళ్ళు ఏం సమాధానం చెప్తారన్న కోణమైనా అయి ఉండొచ్చు మేబీ. అయితే ఇది ఒక చర్చ ఇంతకుముందు కూడా జరుగుతూ ఉంది. ఇది జనసేన శ్రేణుల్లోకి తెలుగుదేశం తీసుకెళ్ళింది. ఏమనంటే ఇద్దరు కలిసి ఉండి ఫస్ట్ సీఎంగా చంద్రబాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లేదా సీఎంగా చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ ప్రపోజల్స్ అన్ని చర్చకైతే తీసుకొస్తున్నారు. బట్ అక్కడ ఏంటంటే ఒకసారి కనుక ఇప్పుడు తెలుగుదేశంతో మూవ్ అయితే, తెలుగుదేశం మళ్ళీ పికప్ అయితే జనసేన అనేటువంటిది ఇంకో 10-15 ఏళ్ల పాటు పవర్లోకి అవకాశం ఉండదు. ఇక ఆ తర్వాత ఉంటుందా ఉండదా అనేటువంటిది నమ్మదగినటువంటి కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే వేవ్స్ కోసం ఓ 25 ఏళ్ల పాటు అసలు పవర్లోకి రాకుండా నడిస్తే పార్టీ వెనకాల కేడర్ ఏమి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎలా ఉంటుంది అన్నటువంటిది చూడాల్సింది.